మీరు చూస్తే ఎక్కువగా ప్రమాదాలు విమానాల ప్రమాదాలు ఎక్కువ జరగవండి. చాలా మంది విమానం ఎక్కడంటేనే భయం, విమాన ప్రమాదాలే తక్కువ జరుగుతాయి ప్రమాదాలు అన్నింటిలో కల్లా. రెండోది ఏంటంటే రైలు, తర్వాత బస్సు, తర్వాత బైక్. కానీ రైలు ప్రమాదం జరిగి ఒకసారి నాకు ఆ పిల్ల గుర్తుకొచ్చింది, ఎవరంటే స్వప్న గుర్తుకొచ్చింది. వన్ డే ట్రైన్లో జర్నీ చేసింది, ప్రసాద్ గుర్తుకొచ్చాడు. ప్రసాద్ ట్రైన్లో 2-3 సార్లు వెళ్ళి, నేను 4 సార్లు అనంతపురం వెళ్ళి వచ్చా. ఒకసారి రెండు జల్లు మంది అండి. ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, ప్రమాదాల్లో మనుషులు ఎందుకు చనిపోతారని మీకు పాఠం కూడా చెప్పాము, పాపమైన వైరస్ ముందు చెప్పాం, బుక్ కూడా ఉందని. ఇప్పుడు అది జరిగిన వెంటనే మనం ఎవరెస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలండి. ఇది 3 అవర్స్ పాట, నేను 3 మినిట్స్లో క్లోజ్ చేసి సర్వేశ్వరరావు గారికి ఇచ్చేస్తాను. మనకి వాట్సాప్లో కూడా పెట్టాను. జీసస్ ఫోటోకి ఏమో దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు, బైబిల్కి ఏమో బైబిల్ కింద సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక దైవ గ్రంథం అండి. పాఠం పేరేంటంటే క్రైస్తవుల మాటలలో ప్రసంగాలలో కానరాని క్రీస్తు. అదేంటండి, క్రైస్తవుల మాటల్లో కానీ ప్రసంగాల్లో కానీ కానరాని క్రీస్తు. ఎక్స్ అనే వ్యక్తి మైక్ పట్టుకుని ఇలా మెసేజ్ చెప్తున్నాడు ఏమనంటే, భూమిని ఎవరు చేశారో తెలుసా, కింద ఉన్న వాళ్ళందరూ దేవుడు అన్నారు సైలెంట్. ఈయన కూడా గట్టిగా అవునమ్మా దేవుడే చేశాడు అన్నారు. పక్షులను ఎవరు చేశారో తెలుసా అని అడిగాడు. వాళ్ళు దేవుడు అన్నారు, వీళ్ళు దేవుడు అన్నారు. ఇలా ప్రసంగం జరుగుతుంది. జంతువులను ఎవరు చేశారు, ఆకాశ పక్షులను ఎవరు చేశారు, సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు చేశారంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, కూర్చున్న వాళ్ళందరూ దేవుడు అంటున్నారు, నుంచున్న ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే దేవుడు అంటున్నాడు. ఇదే ప్రసంగాన్ని 2, 3, 4, 5 ఇళ్ళ అవతలన్న 10 మంది అన్నిలు కూర్చుని డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్ చేస్తే చక్కగా వినపడుతుంది అంటున్నారు. దేవుడు చేశాడని వీడు చెప్పాలంటావా, నాకు తెలీదా. అదే కదరా, ఎరా మన దేవుడేగా చేసింది. ఇప్పుడు దేవుడు కాదని ఎవడన్నాడరా, పక్షులు చేసింది దేవుడు అని ఒప్పుకుంటున్నాం, దేవుడిని సముద్రాలు చేసింది దేవుడు అని ఒప్పుకుంటున్నాం, భూమి చేసింది దేవుడు అని ఒప్పుకుంటున్నాం. సమస్త అన్నిటికీ ఈయన ఏం చెప్పాడు, తర్వాత అన్నిటికీ ఆధారం ఎవరంటే మన దేవుడే అన్నాడు. ఆయన కూడా ఏమన్నా, అవును మన దేవుడే, ఈ భూగోళాన్ని మోస్తున్నాడు, భారం కింద మోస్తున్నాడు, తిప్పుతున్నాడు అని వాళ్ళే చెప్పుకున్నారు. క్లారిటీ లేదు క్రైస్తవుల ప్రసంగాలలో, క్రీస్తుని కూర్చుని క్లారిటీ లేదు. ఫ్లెక్స్ల్లో ఎలాగో లేదు, ప్రసంగాల్లో ఉందా అంటే లేదు. అప్పుడు ఏం చెప్పాలి మనం, అమ్మా ఈ భూమిని ఎవరు చేశారో తెలుసా, మనం నమ్మిన యేసు క్రీస్తు, దేవుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమిని చేశాడు అని ఈయన మాట వినంగానే, అదేంటారు ఆయన చేశాడు అంటున్నాడు, మరి మన దేవుడు కదా అని వీళ్ళు డిస్కషన్ పెట్టుకుంటారు. దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, అవును దేవుడు చేశాడు, నువ్వు చెప్పేది అంటారు, నాకు తెలియదేంటి దేవుడు చేశాడు అని. అక్కడ క్లారిఫికేషన్ విడగొట్టాలి. మనిషిని ఎవరు చేశారో తెలుసా అంటే దేవుడు అంటాడు, భూమిని ఎవరు చేశారంటే దేవుడు అంటాడు, అంత కలిపి చెప్పుకొచ్చేస్తున్నారు. మనిషిని ఎవరు చేశారో తెలుసా అంటే మనల్ని అందరినీ కన్నా యేసుక్రీస్తుని కొన్న కన్నా తండ్రి అయిన దేవుడు చేశాడు. అమ్మో అప్పుడు ఆలోచనలు పడతారు వాళ్ళు, అంటే ఇద్దరు ఉన్నారా, ఇప్పుడు ప్రస్తుతాన్ని మనందరినీ కాచి కాపాడుతున్నది ఎవరు అంటే, మనల్ని నడిపిస్తున్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ క్యారిఫికేషన్ మనం ప్రసంగాల్లో ఖచ్చితంగా పడాలి. అమ్మాయి భూమిని ఎవరు చేశారో తెలుసా, దేవుడు. మనిషిని ఎవరు చేశారో తెలుసా, దేవుడు. ఈ ప్రసంగంలో ఎవరిని దేవుడిని చేసాం మనం, మనిషిని చేసింది ఎవరంటే అన్యుడు ఏం చెప్తాడు కదండి, మా మనిషిని చేసింది పరలోకమందున్న మనందరినీ కన్నా తండ్రి, ఇవి ఈ భూమిని చేసింది మనం నమ్మిన యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు, సమస్తానికి ఆధారభూతుడు యేసుక్రీస్తు. ఈ తేడాని ఏం చేయాలంటే మన ప్రసంగంలో విడగొట్టాలి. దేవుడు 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 అంటారు తప్పితే, ఆ యేసుక్రీస్తు దేవుడు చేసిందండి, తండ్రి అయిన దేవుడు చేసిందండి. ఆ క్లారిఫికేషన్ విడగొట్టకపోతే ఆ కూర్చున్న 10 మంది ఏమంటారంటే, ఒరే బాబు దేవుడు చేశాడని మాకు తెలిసిన నువ్వు చెప్పేది ఏముంది, క్రైస్తవుల ప్రసంగాలలో కానరాని క్రీస్తు. మీరు ఎప్పుడైనా విన్నారా దేవుడు చేశాడు అంటారు తప్పితే, యేసుక్రీస్తు ఈ భూమిని చేశాడు, యేసుక్రీస్తు ఈ భూమికి ఆధారం అని ఎవరికి చెప్పట్లేదు, ముందు మనం చెప్పట్లా. క్రైస్తవుల ప్రసంగాల్లో కానరాని క్రీస్తు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందని మీకు చిన్న ముడి సరిగ్గా 1-5 నిమిషాల పాఠం చెప్పాను. క్రీస్తు త్వరలో రాబోయేది కూడా ఆయనే, మనందరికి శిక్ష విధించేది కూడా ఆయనే. ఇలా క్రీస్తుని గురించి మనం ప్రసంగాలు క్లారిటీగా విడగొట్టి చెప్పవలసిన అవసరం ఉందండి. ప్రసాద్ ఒక్కసారి 5 మినిట్స్లో అయిపోతుంది అది, అంటే జూన్ ప్రసాద్ ఒకసారి ఆపాలి.